కాంగ్రెస్ 6 గ్యారంటీలే తన గెలుపుకు శ్రీరామరక్ష అని చెప్పారు ఆ పార్టీ కరీంనగర్ అభ్యర్థి వెలిచాల రాజేందర్రావు. 4 నెలల్లోనే 5 గ్యారంటీల అమలుతో ప్రజలు సంతోషంగా ఉన్నారని చెప్పారు. అబద్ధాల పునాదులపై బీజేపీ, బీఆర్ఎస్ డ్రామాలు ఆడుతున్నాయని వెలిచాల విమర్శించారు. బండి ఈటెల ప్రభాకర్ రావు పైన మాట్లాడారు. ఆ డీటెయిల్స్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. అభ్యర్థి రాజేందర్ రావు ప్రచారం లోపల తన దూకుడు పెంచారు. 15 రోజుల నుంచి కూడా నిత్యం ప్రజల్లో ఉంటున్నారు. ప్రస్తుతం నాకు అందుబాటులో రాజేందర్ రావు ఉన్నారు. సార్ చెప్పండి, ఎట్లా ఉంది జనాల రెస్పాన్స్? దాదాపు 15 రోజుల నుంచి పొద్దున సాయంత్రం అన్ని తిరుగుతున్నారు కదా, ఎలా ఉంది కాంగ్రెస్ పార్టీ రెస్పాన్స్? మీ అభ్యర్థిత్వాన్ని ఏమనుకుంటున్నారు? బ్రహ్మాండంగా రిసీవ్ చేసుకుంటున్నారు. సూపర్ డూపర్ ఉంది రెస్పాన్స్. ఖచ్చితంగా 2 లక్షల ఓట్లతో గెలుస్తాం మేము. ముఖ్యంగా ఇప్పటికే గత అసెంబ్లీ ఎన్నికల లోపల ఇచ్చినటువంటి 6 గ్యారంటీ పథకాలు అమలు చేశారు. ఇప్పుడు ప్రజల్లోపలికి 6 గ్యారంటీ పథకాలు అమలు చేస్తున్నామని చెప్పి కాంగ్రెస్ పార్టీ మీద ఒక అభిమానం ఉన్నది. ఇప్పుడు కొత్తగా మీరు పార్లమెంట్ ఎన్నికల నేపథ్యం లోపల వెళ్ళినప్పుడు 6 గ్యారంటీ పథకాల అమలు పైన ఎట్లా ఉంది ప్రజల స్పందన? 6 గ్యారంటీలలో 5 గ్యారంటీలు ఇవ్వడం జరిగింది. 5 గ్యారంటీలతో చాలా హ్యాపీగా ఉన్నారు. ఈ కోడ్ ఆఫ్ కండక్ట్ రావడంతో 6 గ్యారంటీ కానివ్వండి, రుణ మాఫీ కానివ్వండి, 500 రూపాయల బోనస్ కానివ్వండి, 2500 రూపాయలు ఏదైతే ఉందో మహిళా మనులకు ఇవ్వడం కానివ్వండి, పెంచి ఇచ్చే 4000 పెన్షన్ కానివ్వండి, ఇవన్నీ ఏదైతే ఉందో కోడ్ తర్వాత ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ చేస్తుందన్న నమ్మకంలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇంతకుముందు 2004 నుండి 2014 వరకు ఉన్నప్పుడు కూడా ఒక్క కమిట్మెంట్లో ఫెయిల్ కాలేదు. ఫీజ్ రీఎంబర్స్మెంట్ కానివ్వండి, ఆరోగ్యశ్రీ కానివ్వండి, తర్వాత 108, 104 విషయం కానివ్వండి, రైతు రుణమాఫీ ఒకటేసారి చేయడం కానివ్వండి వైఎస్ రాజశేఖర రెడ్డి టైంలో, అప్పుడు ఫెయిల్ కాలేదు. కాబట్టి ఇప్పుడు కూడా ఏదైతే ఉందో 7 లక్షల కోట్ల అప్పు పెట్టి పోయిన తర్వాత కూడా రాగానే 4 నెలల్లోనే 5 గ్యారంటీలు చక్కగా ఇచ్చి ప్రజలు ఏదైతే ఉందో అత్యంత సంతోషంగా ఉన్నారు. ఎందుకనంటే గత 10 సంవత్సరాలలో ప్రతి విషయంలో ఏదైతే ఉందో అబద్ధం చెప్పిన బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ ఏ విషయమైనా ఏదైతే ఉందో దళితునికి 3 ఎకరాలు ఇస్తాము ఒక అబద్ధం, 3016 రూపాయలు ఏదైతే ఉందో నిరుద్యోగికి ఇస్తాము ఒక అబద్ధం, దళిత బంధు ప్రతి దళితునికి ఇస్తాం ఒక అబద్ధం, డబుల్ బెడ్రూమ్ ప్రతి దళిత ప్రతి చాలామందికి ఇస్తాం ఒక అబద్ధం. సో ఇన్ని అబద్ధాలు విన్న తర్వాత ఈ కాంగ్రెస్ ప్రభుత్వం 5 గ్యారంటీలు చేయడం పెద్ద సాంత్వనలాగా ఉంది వాళ్లకు. బీజేపీ కూడా నేషనల్ లెవెల్లో అన్ని పచ్చి అబద్ధాలే. 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తాం సంవత్సరానికి, పచ్చి అబద్ధం. దాని తర్వాత 15 లక్షల రూపాయలు అకౌంట్లో తీసుకొచ్చి ఇస్తాం ప్రతి భారతీయునికి ఒక పచ్చి అబద్ధం. రైతుల ఆదాయం రెట్టింపు చేస్తాం 2024 లోపు ఒక పచ్చి అబద్ధం. సో ఇటువంటి ఇన్ని అబద్ధాలు చూసిన బీజేపీ చెప్పిన బీజేపీ పార్టీని, బీఆర్ఎస్ పార్టీని ఈరోజు కాంగ్రెస్ పార్టీ వచ్చి చెప్పిన గ్యారంటీలు ఇమీడియట్గా ఇంప్లిమెంట్ చేయగానే ఎంతో సంతోషంగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీని పూర్తిగా నమ్ముతున్నారు. ముఖ్యంగా హరీష్ రావు ఎట్టి పరిస్థితుల్లో రుణమాఫీ పైన అయితే సవాల్ విసురుతున్నాడు. నేను రాజీనామా చేస్తాను, రుణమాఫీ 15 లోపల సాధ్యం కాదు అని చెప్పి మాట్లాడుతున్నారు. ఏమంటారు మీరు? హరీష్ రావు చాలా చిన్న మనిషి, ఆయనే రాజీనామా చేస్తా అన్నాడు కదా. ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి రాజీనామా చేస్తా ఒక కమిట్మెంట్ ఫుల్ఫిల్ చేయకపోతే అన్న ఇది భారతదేశంలో ఇంతవరకు ఎవరూ చేయలేదు. లక్ష్మీ నరసింహస్వామి సమక్షంలో ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు 2 లక్షల రుణమాఫీ ఒక్కటేసారి చేస్తాము 15 లోపు అని చెప్పడం జరిగింది. హరీష్ రావు గారు రాజీనామా పత్రం స్పీకర్ ఫార్మాట్లో రాసుకొని రెడీగా ఉండాలి. ఎలక్షన్స్ అయిపోయినాక 15 లోపు రైతు రుణ మాఫీ 2 లక్షలు జరగడం ఖాయం, హరీష్ రావు గారు ఆయన ఎమ్మెల్యే కోల్పోవడం ఖాయం. గతం లోపల ఎప్పుడు లేని విధంగా ఇటు కేటీఆర్ సిరిసిల లోపల అడ్డేస్తున్నాడు, ప్రజల దగ్గరికి వెళ్తున్నాడు, ఓట్లు అడుగుతున్నాడు. అంటే ఎప్పుడు కూడా ఇటు ప్రజాక్షేత్రం లోపల లేని కేటీఆర్ ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి షాక్తోనే ప్రజల్లోకి వస్తున్నాడని అనుకోవచ్చంటారా? తప్పకుండా. అసలు ఎప్పుడన్నా కేసీఆర్ ఫామ్ హౌస్లోకి వెళ్ళి బయటికి వెళ్ళినాడా? కేటీఆర్ ఏదైతే ఉందో ప్రజలలో తిరిగినాడా? హైదరాబాద్ చుట్టుపక్కల తిరుగుడు తప్ప ప్రజలలో ఎప్పుడన్నా కేటీఆర్ తిరిగినాడా? కేసీఆర్ ఫామ్ హౌస్లోకి వెళ్ళి బయటికి వెళ్ళినాడా? కాంగ్రెస్ ఇచ్చిన షాక్ ప్రజలు బండకేసి కొట్టినాక ఏదైతే ఉందో ఇప్పుడు ప్రజలకు రావడము ఏదైతే ఉందో కళ్ళనీళ్ళు పెట్టుకోవడము, తప్పైంది మన్నించు అని అనడము, పాపాలు చేసినాము అని వాళ్ళే చెప్పుకోవడము. సో ఇవన్నీ చూస్తే ప్రజలకు అర్థమవుతుంది ఎంత పాపాల భైరవులో వీళ్ళు.
ముఖ్యంగా ఫోన్ ట్యాపింగ్ విషయం లోపల ఎవరైతే ఉన్నారో మీ బంధువులు ఉన్నారని చెప్పి బండి సంజయ్ ఆరోపణ చేస్తున్నారు, అసలు ఎంతవరకు నిజమంటారు దీన్ని? ప్రభాకర్ రావు అనే వ్యక్తి పేరు తీసుకున్నాడు. ప్రభాకర్ రావు అనే వ్యక్తిని నా జీవితంలో కలవలేదు. ప్రభాకర్ రావు అనే వ్యక్తితో నాకు ఏమాత్రం బంధుత్వం కానీ ఏమీ లేవు. ఆయన తీసుకున్న పేరు ప్రభాకర్ రావు. బండి సంజయ్కి చిన్న మెదడు చితికిపోయింది. అంటే కేవలం ఈ ఎన్నికల విషయంలో మిమ్మల్ని డ్యామేజ్ చేయడానికి ఇది వాడినాడా? ఈ ఎన్నికల విషయంలో ఆయన ఓడిపోతున్నా అని, ఓటమి అంచులో ఉన్నా అని చెప్పేసి ఆయనే చందమామ కథలు అల్లడానికి ఏదైతుందో, ప్రభాకర్ రావు అనేట ఆయన నా సామాజిక వర్గం అని చెప్పి ప్రభాకర్ రావుతో నాకు సంబంధం అంటగట్టే ప్రయత్నం చేస్తే కరీంనగర్ ప్రజలు నవ్వుకుంటున్నారు. కరీంనగర్ ప్రజలకు మొత్తం విషయం నా విషయం తెలుసు, మా తండ్రి జగపతిరావు గారి విషయం తెలుసు, మాకు ఎటువంటి బంధుత్వం లేదు ఆ ప్రభాకర్ రావుతో అని విషయం తెలుసు. ఆయన ప్రభాకర్ రావు అనేట ఆయన కరీంనగర్ అయినా కూడా కాదంట, నిన్ననే నాకు ఎవరో చెప్పినారు. ఆయన వరంగల్ ఆయనంట, ఆయన నేను ఎన్న జీవితంలో కలవలేదు, ఆయనతో బంధుత్వం లేదు. ఇప్పుడు ఎన్నికల లోపల ఖచ్చితంగా విజయం సాధిస్తామని చెప్పి మీకు ధీమా వచ్చిందా? రెండో అంటే మీరే మొదటి ప్లేస్లో ఉంటారని చెప్పి అంటున్నారు, రెండో ప్లేస్ ఎవరు ఉండాల్సి అంటారు? బీజేపీ ఉంటారా, బీఆర్ఎస్ ఉంటుందా? రెండో ప్లేస్ కోసము బీఆర్ఎస్ బీజేపీ పోటీ పడుతుంది. మేము రాకెట్ లాగా దూసుకుపోయి ఆల్రెడీ 200,000 ఓట్లతోని గెలిచే స్థితిలో ఉన్నాము. ఇంకా 3-4 రోజులలో ఏదైతుందో ఆ మెజారిటీ ఇంకా పెరగవచ్చు అన్న భావనలో ఉన్నాము. థ్యాంక్ యూ. ఇది మొత్తానికైతే ఓటమి భయం పట్టుకున్నది కాబట్టి ఇటు బండి సంజయ్ అయినా తర్వాత బీఆర్ఎస్ నాయకులైనా లేనిపోని ఆరోపణలు చేస్తూ తన పైన ఇటు అబద్ధాల ప్రచారం చేస్తున్నారు. ఖచ్చితంగా కరీంనగర్ గడ్డ పైన కాంగ్రెస్ జెండా ఎగరవేస్తాము, 200,000 మెజారిటీతో గెలిచి తీరుతామని చెప్పి రాజేందర్ రావు గారు చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ అందితో శ్రీనివాస్, బిగ్ టీవీ, కరీంనగర్ నుండి.